హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనం ఈరోజు ఫాస్ట్గా ఎయిర్ గ్రోత్ అవ్వాలంటే కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు జ్యూస్ని ఎలా తయారు చేసి యూజ్ చేయాలో చూసేద్దాం దానికోసం ఒక కప్పు కరివేపాకుని తీసుకోండి ఒక మిక్సీ జార్ను తీసుకొని దాంట్లో ఈ కరివేపాకుని వేయండి ఇప్పుడు దీంట్లో చాలా కొద్దిగా వాటర్ని పోసుకోవాలి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే మనకి సరిపోతాయి ముందుగా తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కర్రీ లీవ్స్ జ్యూస్ కావాలి కాబట్టి ఒక వడపోతను తీసుకొని ఇప్పుడు మొత్తం వడకట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు దీన్ని కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ మనం ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పాను వీడు మొత్తాన్ని మీరు ఎండ్ వరకు చూసేయండి ఇప్పుడు నేను ఒక స్ప్రే బాటిల్ని తీసుకుంటున్నాను సో స్ప్రే బాటిల్లో అయితే మనం వేసుకుంటే చాలా ఈజీగా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ జ్యూస్ అనేది చాలా వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి సో మనం చేతులతో రాస్తే మనకి రాదనమాట చేతిలోకి సో అందుకని ఇలా స్ప్రే బాటిల్ కానీ ఏదైనా యూజ్లెస్ బాటిల్స్ ఉంటాయి కదా సో దాని పైకప్పుని కొంచెం రంధ్రాలు చేసి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ కరివేపాకు జ్యూస్ని వారానికి రెండు సార్లు అప్లై చేయండి అప్లై చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు వదిలిపెట్టేయండి సో ఫ్రెండ్స్ దీన్ని నేను స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా మనం స్ప్రే చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట సో దీన్ని మీరు వారానికి రెండు మూడు సార్లు అయినా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది అలాగే హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ కరివేపాకు కాకుండా ఇంకేదైనా యూజ్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు సో నేను ఆల్రెడీ ఆనియన్ జ్యూస్ అనేది మీకు షేర్ చేశాను వీడియో ఆ వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఎవరికైనా అవసరమైతే మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు సో కరివేపాకు ప్లేస్లో మీరు ఆనియన్ జ్యూస్ను కూడా యూజ్ చేయొచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట సో ఆనియన్ జ్యూస్ అయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో మీరు తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి మీరు ఈ రెండింట్లో ఏదో ఒక జ్యూస్ని హెయిర్కి అప్లై చేయండి వారానికి ఒక రెండు మూడు సార్లు అని చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేస్తున్నానో చూ కొద్ది కొద్దిగా ఇలా జుట్టుని తీసుకుంటూ అప్లై చేసుకోవాలి తల మొత్తం మెయిన్గా స్కల్ప్ పైన మన నెత్తి పైన ఎక్కువగా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత లెంత్ కూడా అప్లై చేయాలి మొత్తం మన జుట్టు మొత్తానికి చక్కగా అప్లై చేసుకోవాలి ఇలా చేస్తే మీరు మీ జుట్టు అనేది చాలా పెర్ఫెక్ట్గా మంచిగా పెరుగుతుంది బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది చాలా పొడవుగా కూడా పెరుగుతుంది అలాగే ఒత్తుకు కూడా అవుతుంది అలాగే రీగ్రోత్ కూడా అవుతుంది హెయిర్ అనేది ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు మరి కర్రీ లీవ్స్ జ్యూస్ వలన మరి ఆనియన్ జ్యూస్ వలన ఏంటి లాభం అని సో ఆనియన్ జ్యూస్ అయితే మనకి హెయిర్ రీగ్రోత్ అవడంతో పాటు అంటే ఊడిపోయిన జుట్టు మళ్ళీ అక్కడ వచ్చేటట్లుగా చేయడంతో పాటు జుట్టు పొడవగా కూడా పెరుగుతుంది మరి కరివేపాకు జ్యూస్ వలన జుట్టు ఒత్తిగా మరియు నల్లగా మరియు పొడవగా తయారవుతుంది ఈ రెండింట్లో డిఫరెన్స్ చూసి మీకు తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఏ జ్యూస్ను వాడాలో నిర్ణయం తీసుకోవాలి కానీ నేను చెప్పే ఆయిల్ మాత్రం రెగ్యులర్ అనమాట అంటే అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రెండింట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం మసాజ్ చేసుకోవాలి సో ఈ కర్రీ లీవ్స్ జ్యూస్ అనేది అప్లై చేసిన ఒక గంట తరువాత మనం నార్మల్ వాటర్తో ముందుగా జుట్టుని వాష్ చేసుకొని ఆ తర్వాత మీరు షాంపూ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు తర్వాత మనం ఇప్పుడు రెండో స్టెప్లోకి వెళ్ళిపోతాం అదే ఆయిల్ అనమాట సో మీరు ఈ జ్యూస్ని అప్లై చేసిన తర్వాత మరి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు నేను చెప్తాను సో ముందుగా మనం ఈ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకోండి గ్యాస్ పైన పెట్టి దాంట్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయండి ఒకవేళ కోకోనట్ ఆయిల్కి బదులుగా మీరు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఒక రెండు మూడు రెడ్ ఆనియన్స్ని తురుము పెట్టుకోవాలి ఆ తురుము అనేది ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి కరివేపాకుని కరివేపాకు ఒక పిడికిడైతే సరిపోతుంది ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి సో మరి కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ మనం ఈ ఈ ఆయిల్ని తయారు చేసేటప్పుడు స్టవ్ అనేది లో టు మీడియం లోనే పెట్టుకోవాలి హై పెట్టుకోకూడదు ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి అలోవెరా మొక్కల్ని అలోవెరా చెట్లు ఉంటాయి మొక్కలు ఉంటాయి కదా సో మన దగ్గర సో ఆ మొక్కలు ఉంది ఒక ఒక చిన్న ముక్కను తీసుకొని దాంట్లో ముళ్ళుని తీసేసి ఇలా కట్ చేసేసి వేసేయచ్చు అనమాట సో ఒక నాలుగైదు పీసులు అయితే మనకి సరిపోతాయి మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అలోవెరాని ఇవ్వండి లేకపోతే వద్దు మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయిపోయాక ఒక ఐదు నిమిషాల్లో చల్లబడినివ్వాలి గోరువెచ్చగా ఉందనంగా ఇలా వడపోసుకోవాలన్నమాట ఇలా తయారైన ఆయిల్ని చల్లబడ్డాక కంటైనర్లోకి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ని మనం రాత్రి పడుకునే ఒక గంట ముందు అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలి మార్నింగ్ తలస్నానం చేస్తామన్నా ఒక గంట ముందు ఈ ఆనియన్ జ్యూస్ కానీ లేకపోతే కరివేపాకు జ్యూస్ కానీ అప్లై చేసుకొని తలస్నానం చేసేయండి